నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏమాత్రం జరిగాయని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మీ నియోజకవర్గానికి వచ్చామన్న భద్రాచలం నియోజకవర్గానికి ఈ 4.5 సంవత్సరాల్లో మనం అనుకుంటే తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలని ఆ రోజు సోనియా గాంధీ హయాంలో కాంగ్రెస్ హయాంలో విడదీయటం దానికి చాలా బ్యాడ్ అయ్యింది అనుకోవాలి ఎందుకంటే తెలంగాణ ఇది చూసుకుంటే అభివృద్ధి ఏమీ లేదు తెలిసినంత వరకు అయితే రాష్ట్రంలో కూడా చూసుకుంటే రాష్ట్రం అలాగే కేంద్రం చూసుకుంటే బీజేపీ వచ్చిన తర్వాత ఈ జీఎస్టీ ఏదైతే వచ్చిందో మా వ్యాపారస్తులకు చాలా నష్టం కలిగించింది అదే విధంగా 2000 నోటు రావడం వల్ల కూడా పెద్ద పెద్ద వాళ్ళకి లాభం జరిగింది తప్ప మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఏమీ జరగలేదు సో నియోజకవర్గాలుగా చూసుకుంటే భద్రాచలం నియోజకవర్గం గత 30 సంవత్సరాల నుంచి కూడా సిపిఎం ఇక్కడ పరిపాలించింది ఒకసారి మీ అందరం కూడా కాంగ్రెస్ కి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ గారికి భద్రాచలం వచ్చి నియోజకవర్గం వచ్చి 4 కిలోమీటర్ వరకు దీని ఎక్స్టెన్షన్ ఇస్తాం అన్న తర్వాత టెంపుల్ సిటీ మన భద్రాచలాన్ని అభివృద్ధి జరిగింది కదా అనే ఉద్దేశంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది దాని తర్వాత వాళ్ళ స్వతహా ప్రయోజనాలు తప్ప ఇక్కడ మాకు ఎట్లాంటి అభివృద్ధి కూడా జరగలేదు ఈసారి మళ్ళీ ఏఎస్టీస్గా మళ్ళీ సిపిఎం పోయిన సంవత్సరం గెలిపించాం భద్రాచలం నియోజకవర్గం ఎందుకంటే ఓటు బ్యాంకు చాలా కీలకంగా ఉండదు మేము జిల్లా కావాలి అని చెప్పేసి ధర్నాలు చేసాం భద్రాచలంలో కానీ ఇక్కడ చూస్తేనేమో జిల్లా ఇవ్వకుండా కొత్తగూడని జిల్లా చేసి భద్రాచలానికి తీవ్ర అన్యాయం చేశారు భద్రాచలాన్ని మున్సిపాలిటీ చేస్తారంటారు కొంతసేపు ప్రభుత్వం కొంతసేపు ఏమో పంచాయతీ చేస్తారంటారు ఎటు అటు ఇటు కాకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది 7 మండలాలని ఇక్కడ నుంచి తొలగించి భద్రాచలానికి తీవ్ర నష్టం జరిగింది ఎందుకంటే 7 మండలాలు ఉంటే భద్రాచలంలో మాలాడి వ్యాపారస్తులు అవనండి వేరే వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతారు భద్రాచలాన్ని జిల్లా చేయాలి అనే నినాదంతో మేము అందరం పోరాడాం ఆ రోజు కానీ ఏమీ లేదు టీఆర్ఎస్ 100 కోట్ల నిధులు భద్రాచలానికి ఇస్తాను అని చెప్పి కేసీఆర్ గారు గుడికి వచ్చినప్పుడు వాగ్దానం చేశారు మరి రాములు వారు భద్రాచలంలో పుట్టింది ఇక్కడ అంటే ఈయన తిరిగింది ఇక్కడ ఈ ప్లేస్లోనే అంత మహా వ్యక్తి నడిచిన ఈ భద్రాచలం చాలా పవిత్రమైంది కానీ ఎటు చూసుకున్నా సరే భద్రాచలంకి అన్యాయం జరుగుతూనే ఉంది భద్రాచలంలో ఒక నిజమైన నాయకుడిని మేము కోరుకుంటున్నాం నాయకత్వాన్ని కూడా దాని విధంగా ఆ నిజమైన నాయకుడు ఎవరని మీరు అనుకుంటున్నారన్న అంటే ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గం భద్రాచలంలో చూసుకుంటే ఫస్ట్ మేము సిపిఎం ఇక్కడ ఎర్ర జెండా కాబట్టి సిపిఎంని వేసుకుంటూ వెళ్ళాము మా కష్ట నష్టాలు బాధల్ని వాళ్ళు దానిపైన ఫైట్ చేసి మాకు ఇచ్చేశారు కానీ వాళ్ళకి రెండు రాష్ట్రాల్లో 1-2 బలం ఉండటం వల్ల ఎవరైతే అధికారం ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం అని వీళ్ళు దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేకపోతున్నారు నిధులు రాబట్టలేకపోతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టీఆర్ఎస్కి ఓటేద్దాము అనుకుంటే టీఆర్ఎస్ మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భద్రాచలానికి 100 కోట్లు ప్లస్ అభివృద్ధి జరగాలంటే భద్రాచలంలో టీఆర్ఎస్ ఓటేయాలని అనుకుంటున్నాం అలాగే ఇంకో కొత్త న్యూస్ ఏంటంటే ములుగు ఏదైతే ఉందో సీతక్క భద్రాచలం వస్తే 100% కూడా ఇక్కడ భద్రాచలంలో ఎందుకంటే తెల్ల వెంకటరావు గారు కూడా చాలా మంచి వ్యక్తి అదేవిధంగా మీడియం బాబురావు గారు కూడా చాలా మంచి వ్యక్తి వీళ్ళిద్దరు కాకుండా డిఫరెంట్ చేంజ్ కావాలి మాకు మాట్లాడేవాళ్ళు కావాలి మా నిధులు రాబట్టుకొని ఫైట్ చేసి తెలంగాణ ప్రభుత్వం అవనివ్వండి రేపు కాంగ్రెస్ అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి బలమైన నాయకుడు భద్రాచలంలో ఉంటే మేము మా నియోజకవర్గంకి ఏదైతే నిధులు వస్తాయో భద్రాచలం అభివృద్ధి చెందిద్దని అలాగే సీతక్కలాంటి బాగా ఎక్స్పీరియన్స్ గల నాయకురాలు భద్రాచలం వస్తే తప్పకుండా మనం గెలిపించుకుంటాం మేము మహాకూటమి ప్రభావం ఈసారి టీఆర్ఎస్ పార్టీ మీద ఎలా ఉండబోతుంది అంటే మహాకూటమి వారు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు మహాకూటమిని చూసుకుంటే మహాకూటమి అంతా కూడా ఒక ఫ్లెడ్ అయింది ఎందుకంటే కాంగ్రెస్కిను టీడీపీకి అసలు పడదు ఇద్దరు A+B అనమాట వాళ్ళు వీళ్ళు ఉండేళ్ళు వీళ్ళందరూ కలిశారు ఇదైతే రాజకీయాలని వాళ్ళు ఒకళ్ళని ఓడించాలి ఒక వ్యక్తుల్ని ఓడించాలి అనే ఉద్దేశం మీద ఎవరైతే ఫైట్ చేస్తున్నారో మహాకూటమి ఈ మహాకూటమి అందరూ కలిస్తే మరి దీంట్లో అంతరంగంగా పొలిటికల్ ఇది కూడా ఉంది ఎందుకంటే వీళ్ళల్లో వీళ్ళు కొట్లాడుకొని అవతలకు ఓట్లేసే ప్రభావాలు చాలా ఉన్నాయి కానీ అలా కాకుండా ఇప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడించాలి అంటే ఓ థర్డ్ ఫ్రంట్ రావాలి అందరూ కలిసి కట్టుకుంటే ఎందుకంటే మేమే కింగ్లో మేమే మోనార్క్లో అనుకుంటే ఆ రోజు ప్రభుత్వ పాలన బ్రిటిష్ వాళ్ళు చేశారు మొఘల్ చక్రవర్తి చేశారు ఈరోజు పాలన చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది సామాన్యుడు బతికే పరిస్థితి కనిపించలేదు భారతదేశంలో అక్కడ బీజేపీ ఓడిపోవాలి అలాగే టీఆర్ఎస్కి విషయం వస్తే టీఆర్ఎస్ కూడా కొన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టింది కానీ
వాళ్ళలో ఉన్న ఫ్యామిలీ యాటిట్యూడ్ వల్ల దాన్ని బాగా ఇంటెన్షన్ అయింది. అది కాకుండా ఇక్కడ వేరే ప్రభుత్వం అంటే ప్రజలు కూడా పిచ్చోళ్ళేం కాదు, ప్రజలు కూడా దానిపైన ఒక అవగాహన ఉంది. మహాకూటమిని గెలిపిస్తే ఇక్కడ వేరే ప్రభుత్వం వస్తే మనిషి జీవితాల్లో వెలుగు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ 4.5 సంవత్సరాల కాలంలో భద్రాచలం ఎంతవరకు అభివృద్ధి చెందిందంటారు? ఏమీ అభివృద్ధి లేదు. ఉన్న మండలాలు తీసిపోయి ఆంధ్రాలో కలిపారు. ఇంతకుముందు మండలాలు భద్రాచలం ఉన్నప్పుడు కొద్దిగా ఆశలు ఉండేవి, భద్రాచలం ఏమన్నా డెవలప్ అవుతుంది. తర్వాత డెవలప్ అనేది అసలు ఏమీ లేదు, అవుద్దని కూడా నమ్మకం లేదు. రేపు ఈ పోలారం వస్తే అసలు ఈ భద్రాచలం ఉంటుందో లేదో కూడా తెలియదు. మరి ఇప్పుడు అక్కడ పోలారం కడితే ఇక్కడ మరి వాటర్ లెవెల్ పెరుగుతుంటుంది కదా. 37-38 వచ్చినప్పుడే రామాలయం ఏరియాలోకి వాటర్ వచ్చింది. మరి అది ఇంకా పోలవరం కట్టినప్పుడు మరి ఆ రోజు 52-53 అడుగులు ఉంటుంది అన్నారు. సరిగ్గా నాకు ఐడియా లేదు. మరి ఆ 52-53 వచ్చినప్పుడు మరి భద్రాచలం వరద నీరు గ్యారంటీకి వస్తుంది కదా. పోలవరంలో కొన్ని మండలాలు పోయినాయి, కొన్ని మండలాలను తీసిపోయేమో భోపాల్పల్లి జిల్లాలో కలిపారు. ఇంకా డెవలప్ ఎక్కడ ఉంది, ఉన్నది ఉన్నట్టు ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు భద్రాచలం అభివృద్ధికి టెంపుల్ అభివృద్ధికి 100 కోట్లు నిధులు కేటాయిస్తామని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు కదా, వచ్చాయి? ఈ మాట నేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వింటాను. ఇచ్చారు ఎవరన్నా? ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి మళ్ళీ ఇస్తామంటారు అంతే. అవి వచ్చినప్పుడు డెవలప్ అయినప్పుడు అయింది అనుకోవటమే. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే సామాన్యులకు అందుబాటులో ఉంటుంది, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు సార్? ఇక్కడ ఏ ఎమ్మెల్యే వచ్చినా డెవలప్ అనేది ఉండదు, ఎందుకంటే ఇదంతా ఏజెన్సీ ఏరియా. ఇప్పుడు ఈ పోలవరం వచ్చాక ఒక 5-6 మండలాలు మొత్తం ముంపులో వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోవటం వెళ్ళంటే ఎవరు డెవలప్ మీద ఇంట్రెస్ట్ చూపుతారు, ఏదో చేస్తాం చేస్తాం అంటారు అంతే. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి పరిపాలన చూశారు కదా, ఎలా అనిపించింది సార్ మీకు? అంటే మీ నియోజకవర్గాన్ని పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అనిపించింది? రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మంచి చేశాడు, కొన్ని చెడు చేశాడు. ఇప్పుడు అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? లేదు. పేదలకు 3 ఎకరాలు భూమి అన్నారు, ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇచ్చారా? లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ టైం వస్తే ఇస్తా ఉన్నారు. ఆయన చేసింది ఏంటంటే రైతు బంధు పథకం ఒకటి బాగుంది అంతే. రైతు బంధు పథకం అన్న అందరికీ అందుతుంది అనుకోవచ్చు సార్? మ్యాక్సిమం 80-85% అందరికీ వచ్చినట్టే. ఇక రైతులు కొద్దిగా మేలు జరిగినట్టుంది. ఈసారి చూసుకుంటే పెన్షన్ 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ఈసారి నేను గెలిస్తే 2000 ఇస్తామన్నారు. అదేవిధంగా వికలాంగులకు 1500 ఉన్నది 3000 ఇస్తామన్నారు. రైతులకు 8000 ఇస్తున్నది 10000 చేస్తామంటున్నారు. అది ఎంతవరకు నమ్మదగిందిగా ఉంది? అసలు ఈ నమ్మదగిందా లేదా అనేది పక్కన పెడితే, సరే వికలాంగుల కంటే పెన్షన్లు ఇవ్వటం సహజం, వాళ్ళు ఏమి పని చేసుకోలేరు కాబట్టి. వితంతువులు కంటారా ముసలోళ్ళు కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినా సమస్యమే. మిగిలిన ఇవన్నీ ఇప్పుడు ఈ రైతు బంధు పథకం పెట్టారు, 100 ఎకరాలు ఉన్న భూస్వామికి 4 లక్షలు ఆల్రెడీ ఆయన భూస్వామి. ఎకరం ఉన్న పేద రైతుకి ఎంత వచ్చింది? అలా కాకుండా దాన్ని ఏం చేయాలంటే భూమి లిమిట్ పెట్టాలి. 5 ఎకరాలు 6 ఎకరాలు లేదా 10 ఎకరాలు లోపు పెట్టుకుంటే 10 ఎకరాల లోపు అంతా చిన్నకారు సన్నకారు రైతులు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి అది బెనిఫిట్. అది కూడా భూ యజమానికి ఉండాలంటారా, కౌలు రైతుకి ఉండాలంటారా? కౌలు రైతుకి ఉండాలి. ఇప్పుడు యజమానులు ఎక్కడో కూర్చొని కౌలుకి ఇచ్చి వెళ్ళిపోతారు. కౌలు రైతులు వాళ్ళు ఏం చేస్తున్నారు, నానా ఇబ్బందులు పడి అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి పెట్టుబడులు పెట్టుకొని వస్తేనేమో సంతోషపడుతున్నారు, లేదంటే పురుగుల మందు దాకి వస్తున్నారు. కాబట్టి కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. అదేవిధంగా మళ్ళీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది, వారు వస్తే బాగుంటుందా లేదంటే టీఆర్ఎస్ పార్టీని అధికారం? మహాకూటమి కానీ ఏదో కానీ చంద్రశేఖరరావు గారే వస్తారని ఉంది. సార్ ఈ 4.5 సంవత్సరాల కాలంలో మన భద్రాచలం ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఇక్కడైతే ప్రస్తుతానికి ఏమి అభివృద్ధి చెందింది ఏం కనపడలేదు సార్. భద్రాచలానికి కేసీఆర్ గారు రామాలయంకి 100 కోట్లు ఇస్తా అన్నాడు, హామీ అయితే ఇచ్చింది, కానీ ఇప్పటివరకు అది నెరవేరలేదు. ఇక్కడ కేసీఆర్ అయితే ఇక్కడ ఏం చేయలేదండి. మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు ఈ నియోజకవర్గంలో? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభావం ఏమాత్రం ఉంటుంది సార్ ఈసారి టీఆర్ఎస్ పార్టీ మీద? కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ట్రై చేస్తుంది, కానీ ఈ టీడీపీతో పొత్తు అనేది కొంతమందికి నచ్చట్లేదండి. ఆ విధంగా కొంచెం నష్టపోయే అవకాశం కూడా ఉంది. అంటే ఒంటరిగా పోటీ చేస్తుంటే కాంగ్రెస్ గెలిచేదంటే? ఒంటరిగా పోటీ చేస్తే తెలంగాణలో కంపల్సరీగా గెలుస్తుంది, ఎందుకంటే టీడీపీకి ఆల్రెడీ తెలంగాణలో ఏమీ లేదు కదండి. అందులో కాంగ్రెస్కి ఉంది కదా, కొంచెం గొప్ప ఉంది కదా. అందులో జనాల ఆకర్షణ కూడా ఇప్పుడు కాంగ్రెస్ మీదే ఎక్కువగా ఉంది. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, ఆయన చేసిన పథకాలు కొన్ని అమలు చేయలేదు. ఏదో కొనుక్కునే వాస్తవాలను చెప్తుండే కానీ అవన్నీ అమలు చేయలేదు, దాని మీద వ్యతిరేకత ఉంది. మహాకూటమి గెలిచే అవకాశం ఉన్నది. ఈ 4.5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారన్న?
వృద్ధి అంటే ప్రజెంట్కి అయితే పర్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది? నా అభిప్రాయం ఏంటంటే రైతు బీమా ఉంది కదా అది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అదేంటంటే 10 ఎకరాలు 20 ఎకరాలకు ఇచ్చారు అమౌంట్ వస్తానికి. లిమిట్ అయితే పాపం చిన్న వాళ్ళకు కూడా ఇది ఉంటుంది కదా అదొకటి. ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఎలా ఉన్నాయి, ఎలాంటి పథకాలు ప్రజలకు మంచి చేకూరుతున్నాయని మీరు అనుకుంటున్నారు? బాగా ఇప్పుడు పింఛన్ కూడా పెంచాడు అది పర్లేదు ఉన్న వాళ్ళకి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజెంట్గా అయితే కూటమి బాగా ఉంది కానీ అవకాశం అనేది టీఆర్ఎస్ కనబడుతుంది ప్రజెంట్గా. ఎలా ఉందన్న ఈ 4.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి పరిపాలన? బాగలేదన్న. ఆయన చెప్పిన వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చలేదన్న. మా భద్రాచలానికి అసలు ఏమీ చేయలేదన్న. 100 కోట్లు బడ్జెట్ ఇస్తా అన్నాడు, ఈ అసలు ఇవ్వలేదు మా భద్రాచలం. ఇక్కడ ఏ పార్టీ వారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ సిపిఎం వారు గెలిస్తే బాగుంటుంది అంట? బాగుంటుంది, వాళ్ళ పరిపాలన కూడా బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏ పార్టీ రావాలంటే? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకన్నా? కాంగ్రెస్ పరిపాలన బాగుంటుంది, వాళ్ళు ఏదైనా అనుకుంటే వాళ్ళు చేస్తారు కంపల్సరీ. 4.5 సంవత్సరాల కాలంలో మన భద్రాచలం ఎంతవరకు అభివృద్ధి చెందిందంటారమ్మ? మన భద్రాచలం అభివృద్ధి చెందలేదని చెప్తాము. ఎందుకమ్మా? అంటే అంటే ఇప్పుడు మనకు వరంగల్ అని కరీంనగర్ కానీ అభివృద్ధి చెంది కానీ మన భద్రాచలం ఎటువంటి దాన్ని కూడా అభివృద్ధి చెందలేదండి. అంటే ఎందుకమ్మా కేసీఆర్ గారు ఇక్కడ అభివృద్ధి చేయలేదంటారా లేకపోతే? కేసీఆర్ గారు 100 కోట్లు ఇస్తానన్నారని చెప్పారు, ఇంకేదేదో అభివృద్ధి చేస్తానన్నారు, కానీ ఇంతవరకు ఏది కూడా మన భద్రాచలానికి రాలేదు. కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపించిందమ్మా, సంతృప్తిదాయకంగా ఉందా? మిగతా ఊర్లో ఉందేమో కానీ మన భద్రాచలంలో అయితే లేదు. తన అంటూ వచ్చి 1 రూపాయి ఖర్చు పెట్టింది లేదు తన పరిపాలన. ఓకే అమ్మా, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారమ్మా? ఏ పార్టీ అయినా ప్రజలు బాగా చేసే పార్టీ అయితే పర్వాలేదు. ఇంతకుముందు టీడీపీ అని అదని ఇదని వస్తూనే ఉంది, ఈ భద్రాచలం వరకు అయితే సిపిఎం పర్వాలేదు. అభివృద్ధి జరిగిందా ఈ 4.5 సంవత్సరాల కాలంలో భద్రాచలం నియోజకవర్గం? ఏం పెద్దగా ఏం కనిపించలేదు. ఎందుకు పెద్దగా? ఏమో మనకు పెద్దగా తెలియదు కదా. కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? అంటే కొంతమంది అట్లా అంటున్నారు, కొంతమంది ఎట్లా అంటున్నారు, ఏదైనా. మీకేమనిపించింది? నాకేమనిపించలేదు. మంచిగా అనిపించిందా చెడ్డగా అనిపించిందా? నాకేం మంచి అనిపించలేదు, ఇప్పటిలాగానే ఇదివరకులాగానే నడుస్తుంది అంతే. మంచిగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది పూర్తిగా మనకు తెలియదు, అది రాజకీయం కదా, వచ్చిన దాకా మనకేం తెలియదు. మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే మనకు తెలియదు. ఓకే పెద్ద, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పింఛన్లు కానీ టయానికి అందుతున్నాయా సక్రమంగా? సక్రంగా అందటం లేదంటున్నారు కదా. ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేసామంటున్నారు కదా, చేశారా? ఏం మరి తెలియదు అది. రైతు బంధు పథకం అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రైతులు ఉన్నారా? తెలియదు. 4.5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి పనులు జరిగాయన్న భద్రాచలం? అసలు ఏ అభివృద్ధి జరగలేదన్న. అభివృద్ధి అంటే వాళ్ళు అల్లుడికి ఏమో సిద్దిపేట, ఈయనకేమో సిరిసిల్ల, అక్కడ అభివృద్ధి అంది కానీ ఇక్కడ ఏమైనా అయిందన్న. మా భద్రాచలం నియోజకవర్గం అయితే ఏ అభివృద్ధి అవ్వలేదన్న. ఇంకోటి ఏంటంటే ప్రజాధనాన్ని వృధా చేయడానికే కేసీఆర్ ఉన్నది అనుకుంటున్నాం. మనకి ఇప్పుడు 10 జిల్లాలు ఉన్నదని 33 జిల్లాలు చేసిండు, ఎందుకు చేసిండో ఒకటి తెలియదు. ఆయన అభివృద్ధి ఎక్కడెక్కడ చేశాడంటే ఎక్కడైతే దగ్గరలో ఉన్నాడో అక్కడే అభివృద్ధి చేశాడు, ఇక్కడెక్కడ అభివృద్ధి చేయలేదు. టెంపుల్కి 100 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేస్తామన్నారు, ఎంతవరకు వచ్చాయన్న పనులు? ఒక్క పైసా కూడా రాలేదు, 100 రూపాయలు కూడా రాలేదు. 100 కోట్లు 100 రూపాయలు, 1 రూపాయి వచ్చినా పర్వాలేదు, 1 రూపాయి కూడా రాలేదు. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ వారు గెలిస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? సిపిఎం గెలిస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. గతంలో చూసుకుంటే ఎంపీగా గెలుపొందారు బాబురావు గారు, ఇక్కడ ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారన్న? 100% ఉన్నాయన్న. ద వెంకట్రావు గారు ఇచ్చారు టీఆర్ఎస్ నుంచి, ఆయన జనాలకి తక్కువగా పరిచయం. డాక్టర్ గారు అంటే డాక్టరు, ఆయన ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన బండ్మ వేసుకొని ఆయన ఊరూరు తిరుగుతున్నప్పుడు తెలిసింది తెల్ల వెంకట్రావు అంటే ఈయన అని. అదే మీడియం బాబూర్ గారు గతంలో ఎంపీగా ఎంపీపీగా గెలిచారు. గెలిచి ఇదే భద్రాచలం హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టించింది ఆయన పేరు మీదే కట్టించారు. ఐసీ కట్టించింది అతని పేరు మీదే. అతను ఇంకా అలాగే ఉంది, అతను అందరికీ తెలుసు ఆయన డాక్టర్. ఆయన డాక్టర్ వైద్యం రాజమండ్రిలో చేశాడు. ఫీజు 25 రూపాయలకి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి 25 రూపాయలకే ఎవరైనా చేస్తారా? చేయరు. ఇదే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వెంకట్రావు గారు ఉన్నారు, 150 రూపాయలు తీసుకుంటు ఫీజు. ఇక్కడే చూడండి తేడా, ఆయన ప్రజల్లో ఉన్న మనిషి, ఈయన మరి ఎలా చేస్తే ఎలా. ఇక్కడ ఈసారి మీరు వచ్చేసేసి సిపిఎం వారు గెలవాలంటున్నారు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు? అంటే మహాకూటమి వారు రావాలనుకుంటున్నారా, టీఆర్ఎస్ పార్టీ వారు రావాలనుకుంటున్నారు? మహాకూటమి రావాలనుకుంటున్నామన్న. వాళ్ళు కూడా ఎందుకు కావాలనుకున్నామంటే కేసీఆర్ 9 నెలల టైం ఉండగానే రద్దు చేశాడు. ఆయన ఎందుకు చేశాడో మనకు తెలియదు. ఆయన ఇక రద్దు చేయాలంటే నేను ఇక జనాలకి ఇచ్చిన హామీని నేను తీర్చలేను, నా వల్ల కాదు. 9 నెలలు ఉండగానే ముందు రద్దు చేశాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే టైం చూసి వాళ్ళు చెప్పారు, మనం మ్యానిఫెస్టో ఇస్తారు కదా అందరిది, వాళ్ళు చెప్పారు
నేను ఇల్లు పాత ఇంద్రం ఇల్లు ఎవరైతే కట్టించుకున్న ఉన్నారో ఆగిపోయిందో వారికి 2 లక్షల రూపాయలు ఇస్తాను ఇప్పుడు స్థలం చూపిస్తే 4.5 లక్షలు ఇస్తాను అని చెప్పి చెప్పాడు కేసీఆర్ వాళ్ళు చెప్పేదాకా ఏం చేశాడో వాడికి తెలియదు ఇప్పుడు ఆయన కేసీఆర్ ఉన్నారు ఈయన చెప్పేంత చెప్పి ఈయన ఎందుకు ఆగడం ముందే ఇతనే చెప్పొచ్చు కానీ నేను హామీ నేను ఇస్తున్నాను వాళ్ళు 2000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తాయంటే నేను 2000 రూపాయలు ఇస్తా అంటాడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఎక్కడైతే స్థలం ఉంటే మీ ఇంట్లోనే కట్టిస్తాను ఈయన తర్వాత చెప్తున్నాడు అలా చెప్పే కన్నా ముందే ఇతను చేస్తుంటే బాగుండేదేమో కానీ ఇప్పుడు మీరు అన్నమాట ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో వచ్చేసేసి మహాకూటమి రావాలంటున్నారు మీ నియోజకవర్గంలో సిపిఎం రావాలంటున్నారు గతంలో కూడా మనం చూసుకుంటే ఇదే విధంగా అంటే చాలామంది చెప్పిన ప్రజల అభిప్రాయం ఏంటంటే అధికార పార్టీ అక్కడ లేదు ఇక్కడ ఏమో అధికార పార్టీకి సంబంధించిన వారు ఇక్కడ లేరు అక్కడ అధికార పార్టీ ఉంది టిఆర్ఎస్ ఉంది కాబట్టి అభివృద్ధికి నోచుకోలేదు అంటున్నారు మళ్ళీ ఇదే తప్పిదం జరుగుతుంది అని అనుకుంటున్నారు అంటే ఇక్కడ సిపిఎం వారిని గెలిపించి అక్కడ మహాకూటమి వారిని గెలిపిస్తే మళ్ళీ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా చెందదా అని ఏమన్నా డౌట్ గొంతు విప్పే వ్యక్తి ఇంతకు ముందు ఉన్నారు అక్కడ మీడియం బాబురు గారు అసెంబ్లీలో ఇంతకు ముందు మాట్లాడారు కదా నేను ఒకటే విన్నాను ఈ భద్రాచలానికి చెందవలసిన చాలా వాటిని ఎటు వెళ్ళిపోయినాయి అన్నాడు ఐటీడీఏ సగం తీసుకెళ్లిపోయారు అన్నారు తర్వాత గురుకులం లేవు తీసుకెళ్లిపోయారు అని చెప్పారు చాలా వాటిని పక్కకు వెళ్ళిపోయినాయి ఇక్కడ రావాల్సిన ఏమీ రాలేదని చెప్పి చెప్పాడు ఎట్లుందన్న ఈ నియోజకవర్గంలో 4.5 సంవత్సరాల కాలం మీరు కేసీఆర్ గారి పరిపాలన చూశారు కదా ఎలా అనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపించింది గత ఎమ్మెల్యే గారు అంటే మాకు సొన్నం రాజయ్య గారు చేశారండి రాజయ్య గారు ఎప్పుడైనా అభివృద్ధి చేసే మనిషి కాకపోతే ఏం జరిగిందంటే ఈ ముంపు మండలాలను 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలపడం రాజయ్య గారికి ఉన్నటువంటి ఆయు పట్టిక లేకుండా పోవడం వల్ల ఆయన ఏది మాట్లాడినా కానీ ఆయన మాట చెల్లకుండా జరిగింది ఈ జరిగినటువంటి 4.5 సంవత్సరాలల్ల ఇక కేసీఆర్ గారికి వస్తే కేసీఆర్ గారు వస్తే ఏం చేస్తారంటే ఆయన వచ్చి ఏం చేయలేకపోయాడు మాకు మా భద్రాచలానికి 4.5 సంవత్సరాలల్లా భద్రాచలం శ్రీరామనవమికి రావాల్సిన ముత్యాల తరంబరాలనేటువంటి ప్రతి సంవత్సరం ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారి పట్టు వస్త్రాలు అలాంటిది ఆయన రాలా 2 సార్లు రాలేకపోయాడు ఇప్పుడు ఆయన వచ్చి కూడా మా దగ్గర ఏం చేయలేడు నాకు తెలిసిన అభిప్రాయం ప్రకారంగా అయితే అన్న ఈ 4.5 సంవత్సర కాలంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి ఈ నియోజకవర్గంలో భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది 4.5 సంవత్సరంలో ఏమాత్రం కొద్దిగా కూడా కనపడలేదు ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అట్టడుగు ప్రాంత ప్రజలు ఇంకా అట్టడుగునే ఉన్నారు సంపాదించేటోళ్ళు సంపాదించుకుంటూనే ఉన్నారు ఇక్కడ అభిప్రాయం ఏంటంటే ఈ భద్రాచలం నియోజకవర్గానికి 4.5 సంవత్సరంలో ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది ఏమాత్రం ఏ పార్టీ వారు అధికారంలోకి వస్తే బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు ఇంతకుముందు సిపిఎం పార్టీ 15 సంవత్సరాలుగా భద్రాచలం నియోజకవర్గంలో ఉంది అప్పుడు అభివృద్ధి ప్రతంలో కొద్ది భద్రాచలం నడుస్తూ ఉంది ఆ మూమెంట్లో సిపిఎం పార్టీ కాకుండా ఏరియా పార్టీ వచ్చింది అప్పటి నుంచి భద్రాచలం నియోజకవర్గంలో అభివృద్ధి లేదు సో ఇప్పుడు మళ్ళీ సిపిఎం పార్టీ అధికారంలోకి వస్తే కంపల్సరీగా మారుతుందని చెప్పి నా అభిప్రాయం భద్రాచలం టెంపుల్ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు కదా ఎంతవరకు ఇవ్వలేదు ఆయన అన్నాడు ఇవ్వలేదు అభివృద్ధి జరగలేదు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎలా అనిపించాయి సార్ మీకు పథకాల గురించి చెప్పాడు అమలు చేశాడు తప్ప కానీ కొంతమందికి అందినవి కొంతమందికి అందలేదు అది అవి పథకాలు ఇక్కడ మళ్ళీ ఏ పార్టీ వారు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు తెలంగాణ ఉన్న వాళ్ళ అభిమానులు తెలంగాణ కావాలి అనుకుంటున్నారు దానిలో కొంతమంది నష్టపోయిన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళని కోరుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మేమనుకునేది ఏంటంటే మనకి న్యాయం చేసే ముఖ్యమంత్రి కావాలని మనం మేము కోరుకుంటున్నాం ఇక్కడ లోకల్గా ఏ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అంటే సిపిఎం వారా లేదంటే మహాకూటమి వారా లేదంటే టీఆర్ఎస్ వారా ప్రజలకు న్యాయం చేసే పార్టీ మాకు కావాలండి మహాకూటమి ఏర్పడింది కదా సార్ ఆ మహాకూటమి వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం ఉంటుంది అనుకుంటున్నారా కొంత నష్టం జరగవచ్చు అనుకుంటున్నాను ఈ టైంలో ఆయన ఈ 4.5 సంవత్సర కాలంలో అభివృద్ధి పనులు ఎలా జరిగాయండి అంతంత మాత్రంగా ఉన్నాయి నెక్స్ట్ ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ వారు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు అధికార పార్టీ అభ్యర్థి అయితే డెవలప్ అవుతుందని మా అభిప్రాయం కేసీఆర్ గారి పరిపాలన చూసాం కదా 4.5 సంవత్సర కాలం ఎలా అనిపించింది పర్వాలేదు ఒక మాదిరిగా ఉంది పర్వాలేదు మళ్ళీ ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది కదా మహాకూటమి వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం ఉంటుంది అనుకుంటున్నారు మహాకూటమి వల్ల కొంతవరకు నష్టం ఉంటుంది మహాకూటమి వల్ల టీఆర్ఎస్కి నష్టం ఉంటుందా లేదంటే మహాకూటమికి నష్టం ఉంటుంది మహాకూటమికి నష్టం ఉండకపోవచ్చులే కానీ కొంత ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది టీఆర్ఎస్కి మళ్ళీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో చూసుకుంటే గతంలో సిపిఎం బలంగా ఉండేది మరి ఈసారి ఎలా ఉందంటారు సిపిఎం పోటీ కొంచెం పోటీకి ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రాలో ఓట్స్ ఉండేవి కొన్ని మండలాలు పంచాయతీలు అటు డైవర్ట్ అవ్వడం వల్ల కొంచెం బలం తగ్గిపోయింది పార్టీ ఈ 4.5 సంవత్సర కాలంలో మన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయండి అంటే భద్రాచలంలో అభివృద్ధి అంటే 50% జరిగిందని చెప్పుకోవచ్చు
ఇంకా మనకి రెండో బ్రిడ్జ్ నిర్మాణం ఇంకా వెనకబడే ఉంది. ఒకటి 100 కోట్లు అనేది ప్రభుత్వం శాంక్షన్ చేసింది, కానీ ఇంతవరకు భద్రాచలంకి చేరలేదు. రెండోది భద్రాచలంకి చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలన్నీ కూడా ఆంధ్రాలో కలిసిపోవడం వలన డంపింగ్ యార్డ్ అనేది లేదు, ఆ సమస్య కూడా తీరలేదు. ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన చూశారు కదా, ఎలా ఉందన్న మీకు? అంటే ఇప్పటివరకు అనుకున్న విధంగా అయితే ఏం లేదు, ఇది కూడా 50-50 అనే చెప్పచ్చు. అన్న ఈ నియోజకవర్గంలో 4.5 సంవత్సరాల కాలం నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయండి? భద్రాచలంలో మ్యాక్సిమం కూడా ఉన్నంత వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగానే జరిగినాయి. కానీ ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 100 కోట్లు ఇస్తానని చెప్పారు, ఆ 100 కోట్లు ఇవ్వలేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ దాదాపుగా నియోజకవర్గానికి 2000-3000 ఇస్తానన్నారు. భద్రాచలంలో ఇప్పటివరకు 82 మాత్రమే ఇచ్చారు, అవి కూడా కేవలం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇచ్చారు, పేదవాళ్ళెవరికి అర్హులైనటువంటి వాళ్ళెవరికి కూడా ఇవ్వలేదు. ఇది కేసీఆర్ గారు తెలుసుకోవాల్సిన విషయం. ఓకే అన్న, మరి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ వ్యక్తి అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గతంలో సిపిఎంకి చెందిన వారు ఉన్నారు, మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే గతంలో ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు కేంద్రంలో అధికారం ఉన్నారు, రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నారు, కానీ ఆ అధికారాన్ని ఉపయోగించే వీళ్ళు బాగుపడ్డారు తప్ప భద్రాచలం నియోజకవర్గం మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చెందలేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే గతంలో ఎలాంటి అరాచకం జరిగిందో అలాంటి అరాచకమే జరుగుద్ది, అంతే తప్ప సిపిఎం పార్టీ ఇక్కడ ఉంటే కొంచెం శాంతి భద్రతలు, అభివృద్ధి మాట ఎలా ఉన్నా సరే శాంతి భద్రతలు కానివ్వండి, వ్యక్తిగత విషయాల విషయం కానివ్వండి, అది ఎవరి జోలికి పోకుండా మ్యాక్సిమం కూడా ఉన్నంత వరకు లాండ్ ఆర్డర్లో మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ఈసారి సిపిఎం పార్టీ నుంచి బాబురావు గారు, అంటే గతంలో ఎంపీగా గెలిచిన బాబురావు గారు వచ్చేసేసి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, మరి ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారన్న ఆయనకి? అంటే బాబురావు గారికి వ్యక్తిగతంగా అయితే మంచి విషయం అనేది ఇప్పటికే చాలామంది చెప్తున్నారు, మేము కూడా అలాగనే భావిస్తున్నాము. కేసీఆర్ గారు ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు కానివ్వండి, ఎంతవరకు ఇచ్చారు? ఇప్పటివరకు కూడా ఒక్క డిఎస్సీ కూడా ఇప్పటివరకు కూడా అనౌన్స్ చేయలేదు. డిఎస్సీ లేకపోతే ఒక గ్రూప్ 4 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 1 లేదు, గ్రూప్ 3 లేదు, ఏ రకమైనటువంటి ఉద్యోగాలు లేవు. ఏవో 4 కొన్ని పోస్టులు ఇచ్చేసి మేము ఇచ్చేసామని చెప్పి చెప్పుకోవటమే తప్ప మాలాంటి నిరుద్యోగులకు అయితే మాత్రం కొత్తగా పోస్టులు వచ్చింది లేదు, కొత్తగా ఉరగబట్టింది కూడా ఏమీ లేదు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది రెండుసార్లు కూడా ఒకసారి ఎలా ఇస్తామని అన్నారు, తర్వాతేమో చూద్దామని చెప్పి చెప్తున్నారు. ఈ రకంగా 2-4 ధోరణితో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, అంటే మహాకూటమి వారా టీఆర్ఎస్ వారా? సార్, మా ఎవరు వస్తారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అయితే తెలియదు, కానీ భద్రాచలంలో మాత్రం బాబురావు గారికి మాత్రం 99% అయితే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక అంచనా ఉంది. ఎవరు చెప్పినా కూడా అదే చెప్తున్నారు, దాని ఆ అభిప్రాయాన్ని నేను కూడా చెప్తున్నాను.